అందరికీ జై శ్రీరామ్, జై గణేష. ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను నాగూర్లో శ్రీ సరస్వతి ఆర్చ్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా, ఇద్దరికి అయితే టోటల్ ముంబై టైప్లో మనకి ఇక్కడైతే చేస్తారనమాట గణేషులు అయితే. సో మీకు అయితే డీటెయిల్ అయితే వీడియో అయితే చూపెడతాను ఏ విధంగా అయితే చేస్తున్నారు అనేది. సో ఇక్కడైతే కనిపిస్తుంది కదా మనకి శ్రీ సరస్వతి ఆర్చ్ అనేది అయితే, ఇక్కడ బోర్డ్ అయితే చూడండి, ఇది వచ్చరికైతే సరస్వతి ఆర్ట్స్ షెడ్ అనమాట. లోపల అయితే ఏ విధంగా అయితే ఉన్నది అనేది మీకు ఒకసారి అయితే చూపెడతాను, ఒకసారి అయితే దగ్గరికి వెళ్ళి అయితే చూపెడతాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇక్కడ చూసుకుంటే అయితే ఒకసారి చూడండి మీరే ఎంత యూనిక్ మోడల్గా ఉందో ముంబై స్టైల్లో. మనకి పంచతో రియల్ పంచ అయితే కట్టినట్టు అయితే కనిపిస్తుంది. చూడండి ఒకసారి రియల్ పంచ అనమాట ఇది వచ్చేసరికి అయితే. ఇంకా గణేశుడు అయితే చూడండి, ఇంకా కలరింగ్ అయితే వేయలేదు. ఇంకా కుందన్స్తో అయితే గణేశుడు అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనిపిస్తాడు కొన్ని రోజులు అయితే. ఇంకా బ్యాక్ సైడ్ ఫ్రేమ్ వచ్చేసరికి అయితే ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఉందో. ఫ్రేమ్ వచ్చేసరికి ఒక 7 ఫీట్స్ అయితే ఉంటుంది గణేశుడు. టోటల్ మనకు ఫ్రేమ్ టు గణేశుడు అంటే ఒక 15 ఫీట్స్ అయితే ఉంటాడు. చూసిరు కదా ఏ విధంగా అయితే ఉన్నది అనేది. ఇంకా మీకు ఇంకా 2-3 మోడల్స్ అయితే చూపెడతాను మనకి పెద్ద గణేశులు. అలాగే ఇక్కడ చూసుకుంటే అయితే ఈ గణేశునికి వచ్చేసరికి అయితే మనకి కుందన్స్ అయితే పెట్టారు. మీరే చూడండి ఫోన్లో ఏ విధంగా అయితే కనిపిస్తుందో. ఇంకా ఫోన్లో చూసిన కన్నా మనకి రియల్గా వచ్చి చూస్తే అయితే ఏ విధంగా అయితే ఉంటుంది అనేది ఒకసారి మీకే తెలుస్తుంది. అంత ఎంత అంటే అంత బ్యూటిఫుల్ ఉందన్న రియల్ కుందన్స్ అనమాట. మీరు ఒకసారి అయితే దగ్గరకు వచ్చి అయితే చూసుకోవచ్చు ఎంత రియల్ కుందన్స్ అంటే అంత రియల్ కుందన్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఈ గణేశుడు వచ్చేసరికి అయితే ఒక 7 ఫీట్స్ అయితే 7-8 ఫీట్స్ అయితే ఉంటాడు. అలాగే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ వచ్చేసరికి అయితే పెద్ద గణపతి సరస్వతి ఆర్ట్స్లో అతిపెద్ద గణపతి అంటే ఈ గణపతి అన్న. అక్కడైతే ఆంజనేయ స్వామి అయితే కనిపిస్తున్నాడు కదా, మొక్కుతున్నట్టు అయితే కనిపిస్తుంది గణేశుని అయితే. అలాగే అక్కడ సైడ్ చూసుకోవచ్చు 2 దేవతలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మధ్యలో వచ్చేసరికి అయితే గణేశుడు అయితే పంచ ఒక రియల్ పంచ అయితే కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్లో రియల్ పంచ. అలాగే గణేశుడు చూసుకుంటే అయితే టోటల్గా ఒక 19 ఫీట్స్ దగ్గర అయితే ఉంటుంది గణేశుడు అయితే. అంత పెద్ద ఉందన్నమాట గణేశుడు అయితే. సో మీరైతే ఇక్కడికి వచ్చి అయితే తీసుకోండి, ఎందుకంటే నేను లొకేషన్ ఇట్లా పిన్ అయితే చేస్తాను. ఇది వచ్చేసరికి అయితే నాగోల్ సరస్వతి అనమాట. కొంచెం లోపలికి అయితే ఉంటుంది అడ్రస్, నేనైతే డీటెయిల్ అయితే చెప్తాను. సో మీకైతే ఒకసారి ఇంకా చూపెడతాను ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది. చూసుకుంటే అయితే ఇక్కడ వచ్చేసరికి అయితే ఇంకో గణేశుడు అయితే రెడీ అయితే అయ్యాడన్నమాట. అంటే లైట్గా మనకు కుందన్స్ అయితే పెట్టారు. ఒకసారి చూడండి మీరే ముంబై స్టైల్ ఏ విధంగా అయితే ఉన్నాడు అనేది. ఇంకా ఈ గణేశునికి అయితే 2 పీటలు అయితే కనిపిస్తున్నాయి కదా. ఒక పీటపై అయితే ఇంకో కాలు పెడతాడు, ఇంకో పీటపై అయితే ఇంకో కాలు అయితే పెడతాడు. ఇక్కడ సైడ్కి అయితే మనకి మెత్తలు కానీ అట్లా అయితే కనిపిస్తున్నాయి కదా. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉందన్న. అలాగే కుందన్ చూసుకుంటే అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పెట్టారు. ఒకసారి మీరే చూడండి ఏ విధంగా అయితే ఉందో. మనకి గణేశుడు అయితే కుందన్స్తో అయితే ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ అనిపిస్తున్నాడు అన్న. మైస్లో కలర్ చూసుకోవచ్చు. ఇంకా మనకి ఐజిక్ కానీ కలర్ అయితే వేయలేదు. ఇంకా కలర్ వేసిన తర్వాత అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కనిపిస్తాడు. ఇంకా ఆ చేతిలో చూసుకుంటే అయితే మనకి త్రిశూలం అయితే ఉంటుంది. ఈ చేతిలో చూసుకుంటే అయితే ఇంకో త్రిశూలం లాంటిది అయితే ఉంటుంది. ఒకసారి చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. అలాగే ఇక్కడ చేతికి చూసుకుంటే ఒకసారి చూడండి మీరే కుందన్స్ టైప్ అయితే ఏ విధంగా అయితే పెట్టారు. ఒకసారి ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ ఉంది. దీంట్లో మనకు ఒక 3-4 మోడల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి ఈరోజు వచ్చేసరికి అయితే ఒక మోడల్. ఈరోజు ఇంకా కలరింగ్ అయితే కంప్లీట్ చేయలేదు. ఒక 2-3 గణేశులు అయితే కంప్లీట్ అయితే చేశారు. ఇంకా ఈ రోజు చూసుకుంటే అయితే ఈ రోజు వచ్చేసరికి అయితే డిఫరెంట్ మోడల్స్. గణేశుని చూడండి ఒకసారి అయితే. ఇంకా కుందన్స్ అయితే అన్ని పెట్టలేదు. మనకి అక్కడ నగలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఆ నగల మధ్యలో మనకు కుందన్స్ అయితే పెడతారు. ఈ గణేశుడు అయితే కాలు మీద కాలు వేసుకొని ఎంత బాగుందంటే అంత బాగున్నాడు. అలాగే బ్యాక్ సైడ్ ఫ్రేమ్ చూసుకుంటే అయితే సూర్యుని టైప్లో ఏ విధంగా అయితే ఉందనేది ఒకసారి మీరే చూడండి. ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ ఉన్నాడు. ఫ్రేమ్ వచ్చేసరికి అయితే ఒక 5 ఫీట్స్ ఉంటుంది. మనకు గణేశుడు వచ్చేసరికి అయితే 8 ఫీట్స్ అయితే ఉంటాడు. మనకు టోటల్ చూసుకుంటే అయితే ఒక 12 ఫీట్స్ అయితే ఉంటుంది అన్నమాట. ఎంత అంటే అంత బ్యూటిఫుల్ ఉందన్నమాట. అలాగే మీకు ఇంకో గణేశుడు చూపెడతాను. మనకి యూనిక్ అంటే యూనిక్ మోడల్ మనకి ఏ షెడ్లో అయితే దొరకదు. నాగూర్లో ఓన్లీ సరస్వతి ఆర్ట్స్లోనే ఉంటుంది గణేశుడు అయితే. ఎంత అంటే అంత బాగుంది. ఒకసారి మీరే చూడండి ఎన్ని తలలు ఉన్నాయో మన గణేశునికి అయితే. 5 తలలు మనకి 5 తలలతో మనకు గణేశుడు అయితే కనిపిస్తున్నాడు. అక్కడ సైడ్ అయితే 4 చేతులు, ఇక్కడ సైడ్ అయితే 4 చేతులు. ఎగ్దాం అంటే ఎగ్దాం ఉన్నాడు. ఈ గణేశుడు అయితే ఎక్కడైతే ఉండదు, ధూళిపేటలో గిట్ ఉండదు, ఓన్లీ మన సరస్వతి ఆర్ట్స్లోనే ఉంటుంది. మీరు జల్దీ వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి. ఇంకా రెడీ అయితే చేస్తున్నారు. ఇంకా కొద్ది రోజుల్లో మనకైతే రెడీ అయితే కంప్లీట్ అవుతుంది. సో అలాగే ఇక్కడ చూసుకుంటే అయితే అన్ని సేమ్ మోడల్స్. ఇంకా రెడీ అయితే చేయలేదు. మనకు అన్ని గణేశులు రెడీ చేసిన తర్వాత అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటారు. అలాగే ఈ గణేశుడు చూసుకోండి. ఈ గణేశుడు వచ్చేసరికి అయితే కొంచెం డిఫరెంట్ అయితే ఉన్నాడు. బ్యాక్ సైడ్ ఫ్రేమ్ అయితే సర్కిల్ ఉంది. మనకి సైడ్లకు అయితే రామరాసుని ఫేస్ అయితే పెట్టారు. ఒకసారి చూడండి మీరే. మనకైతే చాలా అంటే చాలా బాగుంది గణేశుడు అయితే. 4 చేతులు మనకి దర్శనమిస్తున్నట్టయితే కనిపిస్తుంది. అలాగే గణేశుడు అయితే మనకి కాలు మీద కాలు వేసుకుని అయితే కూర్చున్నట్టయితే కనిపిస్తుంది. ఎంత బాగుంది అంటే అంత బాగుంది. యూనిక్ స్టైల్లో ఉందన్న. అలాగే ఇక్కడ ఏంటంటే స్పెషల్గా మనకి ఇక్కడ పాలిష్ అయితే నీట్గా చేస్తారన్నమాట. నీట్గా మనకి చూడడానికి నిజంగా గణపతి వచ్చి కూర్చున్నట్టయితే కనిపిస్తుంది. అంత బాగుంటుంది ఆ గణపతి అయితే. ఇక్కడైతే సేమ్ మోడల్స్ అన్న. బ్యాక్ సైడ్లో ఒక సూర్యుని రూపంలాగా అంటే మనకి ఫ్రేమ్ అయితే కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది.
సో ఇక్కడ చూసారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది, మీరైతే తప్పకుండా అయితే ఈ ప్లేస్ అయితే విజిట్ కాండి, ఎందుకంటే ఇక్కడ స్టాక్ అయితే అయిపోతుంది కాబట్టి మీరు జల్దీ వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి. అలాగే మీకు అయితే అడ్రస్ అయితే కరెక్ట్ అయితే నేను పిన్ అయితే చేస్తాను, ఆ అడ్రస్ వచ్చి అయితే మీరు ఒకసారి అయితే చూడండి. ఇంకా కొన్ని అయితే బుక్ అయితే కాలేదు. ఇంకా పక్కన షెడ్ గేట్ ఉంది సరస్వతి ఆర్చ్ది, ఆ షెడ్లో ఇటైతే మనకైతే అన్ని గణేశులు అయితే దొరుకుతాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా వర్క్ అయితే కంప్లీట్ కాలేదు, ఇంకా వర్క్ అయితే చేస్తున్నారు. ఒకసారి చూడండి మీరే ఫ్రేమ్స్ అయితే చిన్న చిన్న గణేశులయ్యి. ఇంకా అక్కడ చూసుకుంటే అయితే ఏదో ఫ్రేమ్ అయితే చేశారు, ఒకసారి మీరే చూడండి. మనకి ఇక్కడ కొన్ని ఫ్రేమ్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది, ఒకసారి చూడండి మీరే. ఇక్కడ హనుమంతుని ఫేస్ కానీ ఇట్లా మనకి రూపం లాంటివి అయితే ఫ్రేమ్స్ అయితే ఇక్కడ రెడీ చేసి మనకి అక్కడైతే గణేశునికి అయితే ఫిట్ అయితే చేస్తారు. అక్కడ చూడండి అన్ని ఫ్రేమ్స్ అయితే రెడీ అయితే చేస్తున్నారు. ఇంకా కొద్ది రోజుల్లో మనకు 1 వీక్లో మనకైతే కంప్లీట్ అయితే అయిపోతుంది, అప్పుడు మీకు మళ్ళీ అయితే అప్డేట్ అయితే ఇస్తుంటాను. ఇప్పుడు అయితే చూసుకుంటే అయితే ఇది ఒకసారికి అయితే సరస్వతి ఆర్చ్ బయట అని అయితే చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉన్నాయన్నది. ఇక్కడైతే మనకి కంప్లీట్గా చిన్న గణేశులు అయితే ఉన్నాయి, ఒకసారి మీరే చూడండి. ఈ గణేశులు వచ్చేసరికి అయితే 7 ఫీట్స్ అయితే ఉంటాను, కంప్లీట్ అయితే కనిపిస్తుంది కదా మీకు అయితే, ఒకసారి అయితే మీరు కంప్లీట్ అయితే చూడండి. అలాగే మీకైతే ఇక్కడైతే రెడీ అయితే చేస్తున్నారు, ఒకసారి మీరే కింద చూడండి రెడీ అయితే చేస్తున్నారు. ఇంకా రెడీ కాలేదు కాబట్టి మీరైతే జల్ అయితే ఇక్కడ ఈ ప్లేస్కి అయితే విజిట్ అయితే కండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనిపిస్తుంది కదా మీకైతే కొన్ని గణేశులకి అయితే కలర్ అయితే వేయలేదా, అక్కడ చూసుకుంటే అయితే ఫ్రేమ్స్ చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉన్నదో. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉన్నాయి, ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్స్ అయితే బ్యాక్ సైడ్ అయితే గణేశుడు అయితే. సో చూడండి మీరు అన్ని కలర్స్ మనకైతే ఫ్రేమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఫ్రేమ్స్తో గణేశుడు అయితే ఏకదం ఉన్నాడు, మీకు ఏ ఫ్రేమ్ నచ్చిందో గణేశునికి ఆ ఫ్రేమ్ మనకు కంప్లీట్గా గణేశుడు ఒకసారి చూసుకోండి అయితే తీసుకోండి. చాలా అంటే చాలా గణేశులు అయితే రెడీ చేస్తున్నారు. మనకి రో మొత్తం వచ్చేసరికి అయితే ఒక 7 ఫీట్స్ to 8 ఫీట్స్ అయితే ఉంటాయి అనమాట. ఓన్లీ గణపతి 7 to 8 ఫీట్స్ అయితే ఉంటాడు, ఫ్రేమ్తో కలిపి అయితే మనకి ఒక 8 to 9 ఫీట్స్ అయితే ఉంటాడు. ఇక్కడ చూడండి అక్కడైతే మనకి గరుడ అయితే కనిపిస్తున్నాడు కదా, మీద పక్షి అయితే ఉందని, పక్షితో అయితే ఏకదం ఉన్నాడు గణేశుడు అయితే గ్రీన్ కలర్లో. అలాగే ఇంకా చాలా మోడల్స్ అయితే రెడీ చేస్తున్నారు, ఒకసారి మీకు చూపెడతాను. సో మనకైతే అక్కడ చూసుకుంటే అయితే ఒకసారి చూడండి మీరు ఎంత పెద్ద పెద్ద గణేశులు అయితే రెడీ చేస్తున్నారు అనేది. చాలా అంటే చాలా గణేశులు చేస్తున్నారు, ఒక 100 గణేశులు దాకా అయితే ఉంటాయి చేసేవి అయితే. ప్రతి ఒక్క గణేశుడు అయితే మీరే చూడండి ఏ విధంగా అయితే రెడీ చేస్తున్నారు అనేది. ఇక్కడ వచ్చేసరికి అయితే కంప్లీట్గా మనకి ఎన్ని ఫీట్స్ ఉంటాయి అంటే 20 ఫీట్స్ దగ్గర అయితే ఉంటాయి, కంప్లీట్గా 20 ఫీట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సార్ మీరే చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది, ఎంతెంత పెద్ద గణేశులు కాబట్టి. మీకు ఈ వీడియో వచ్చేసరికి అయితే సపరేట్ వీడియో అయితే చేశాను, సో మీరు అలాగే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో వచ్చేసరికి అయితే మీకు సపరేట్గా వీడియో డీటెయిల్ అదైతే తీసి అయితే చూపెడతాను, ఎందుకంటే ఈ గణేశులు వచ్చేసరికి అయితే కంప్లీట్గా 20 ఫీట్స్ పైననే ఉంటాయి, అందుకని అంత పెద్ద గణపతులు కాబట్టి మీకు సపరేట్ ఈ వీడియో అయితే సపరేట్ తీసి అయితే చూపెడతాను. సో అక్కడ వచ్చేసరికి అయితే కంప్లీట్గా మనకి ఒకసారి చూసుకోండి అన్ని చిన్న మోడల్స్ అన్న, మీరు చిన్న మోడల్స్ కావాలంటే ఈ గణేశులు వచ్చి తీసుకోవచ్చు. ఇక్కడ చిన్న చిన్న మోడల్స్ అయితే ఉన్నాయి, అన్ని ముంబై స్టైల్లో ఉంటాయి అన్న. మనకి ఓన్లీ సింపుల్ ఇట్లా భుజగణపయ్యలాగా కూర్చొని అయితే ఉండేవి, ఈ షెడ్ వచ్చేసరికి అయితే ఓన్లీ ముంబై స్టైల్లో ఉంటాయి. సరస్వతి ఆర్ట్స్ అంటేనే మనకి ముంబై స్టైల్లో యూనిక్ మోడల్స్ అయితే ఉంటాయి, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. ఓకే మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి.